పాడే చంపినాడా? మరి ఎందుకు పరారు అవుతాడు? కేసులో ముద్దాయా? మరి ఎందుకు పరారు అవుతాడు? ఏ తప్పు చేయకపోతే ఎందుకు పరారు అవుతాడు? ఎన్నాళ్ళైంది? 2 నెలలు నుంచి పరారులు ఉన్నాడా? చేనేతనా? ఆత్మహత్య ఏమని ఎందుకు పెట్టినారు? ఎందుకు చేసుకుంది? మౌడు పిల్లలు కొట్లాడుకొని చేసి చేసుకున్నానా? ఏం చదువుతున్నాడు పిల్లోడు? 3 చదువుతాడు. ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూల్. అన్ని ఇచ్చినారా? డ్రెస్సులు గిస్సులు అన్ని ఇచ్చినారా? నువ్వు నానమ్మవా? అందుకే నువ్వు ఆయన మంచోడని చెప్పి చెప్తున్నావు. నీ కొడుకు మంచోడు. మరి ఇడిచిపెట్టి పిల్లలను ఇడిచిపెట్టి ఎట్లా పోతాడు చిన్న వయసులో? అదే చిన్నపిల్లలు ఇడిచిపెట్టి ఎట్లా పోతాడు? ఏం పేరు? ఎవరు? ఎమ్మరు లేడా? ఆ డీటెయిల్స్ ఏమైనా పట్టుకొస్తారు ముందు? ఎక్కడున్నా ఫోన్ చేస్తే రమ్మంటాం సార్. ఫోన్ కూడా చేయటం లేదా? పని చేస్తుందా ఫోను? చేస్తాం సార్. ఎవరు ఉన్నారు ఉన్నాడా? నీదేం పెద్దమ్మా? పెంచిని వస్తాదా? ఇంట్లో వాళ్ళకి వస్తుందా? మా ఆయనకు వస్తుంది. లేదు. ఒక నిమిషం అక్క ఇట్రా ఈ ఇట్రా ఇట్రామా ఇట్రామా ఇట్రా ముందుకురా ముందుకురా. ఈ పెద్దమ్మ కొడుకు కోడలు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. 3 పిల్లలు కొట్లాడి 2 నెలలు అవుతుందా చనిపోయి? తర్వాత భర్త పరారు అయిపోయినాడు, వెళ్ళిపోయినాడు. వాడు ఆడినాడో తెలియటం లేదు 2 నెలల నుంచి. ఈ పిల్లలు ఇట్లా అనాథలు అయిపోయినారు. ఫోన్ నెంబర్ ఇస్తాడు, టవర్ లొకేషన్ తీసుకొని వచ్చి ముందు పిలుచుకొని రండి. ఫోన్ నెంబర్ ఇప్పమ్మా. కొడుకు కొట్టేది తిట్టేది లేదు, పిల్లల్ని ఇడిచిపెట్టి పోతా అంటే ఎట్లా చెప్పేద్దమ్మా? మీ వాళ్ళకి వస్తుందా? సరే, మొగుడికి తిరగలుగుతాడా? పెద్ద తిరుగుతానాడా? నడిచే శక్తి ఉందా? ఇప్పుడు వాళ్ళకి ఏదైనా వికలాంగులుగా ఉండి నడవలేని పరిస్థితి అట్లుంటే నీకు 2 పెన్షన్ ఇవ్వడానికి వీలైతుంది. కొడుకులు అన్నారు? రెండో పెన్షన్ రావాలంటే ఏడ్సద్దు. 2 పెన్షన్ రావాలంటే నీకు ఆ సదరంలో ఉన్న సర్టిఫికేట్ పెట్టుకొని చేయాలా. సరేనా? ఎవరున్నారు? వెల్ఫేర్ ఉన్నాడా? ఈ వార్డు వెల్ఫేర్ ఎవరు? వాళ్ళ మామ చనిపోయినాడా? అన్ని మనకి ఇట్లాంటివి తగులుతున్నాయి. నువ్వు రాసుకో డీటెయిల్స్ చెప్తా. ఈ పెద్దమ్మ తీసుకొని సదరంలో పెట్టి, సదరంలో ఒకవేళ ఎలిజిబుల్ సదరంలో ఎలిజిబుల్ ఉంటే సరే. ఏం ఇండ్లు పెట్టుకోలేదా? ఎందుకు ఎందుకు రాలే? అంటే ఏదో కారణం చెప్పింటారు కదా? ఆల్రెడీ ఇంకెంతమంది ఆడాను ఇండ్లు ఉండేనా? మాకు ఇండ్లు లేదు. మా ఊర్లో ఉంటే అమ్మకొని తినేసిన. ఊర్లో ఉంటే అమ్మకొచ్చుకున్నారు. ఎన్నాళ్ళు అయింది అమ్ముకొని? 20 చేయమని చెప్తున్నాము. ఇతను 150 చేసిన మిగతా ఏమి ఎందుకమ్మా? ఎలక్షన్ కూడా వచ్చింది. సంబంధం ఏమయ్యా? నువ్వు ఆన్లైన్లో నువ్వేం ప్రొసీడింగ్స్ ఇస్తానవా? సైట్ ఇంకెన్ని హౌసింగ్స్ ఉంటాయి? ఇంకెన్ని ఉంటాయి? ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎంట్రీస్ చేసి ఎలిజిబుల్ ఉంటాయి. ఈ పెద్దమ్మది కూడా ఆధార్ కార్డ్ ఇది పెద్దమ్మ ఇది వస్తారులే. రాసుకోపం ఎట్లమ్మా? యాక్టివ్గా ఉండకోకుండా ఈ చిన్న వయసులోనే కూడా అంత మబ్బు మబ్బుగా ఉంటాయి. నీదేం పెద్దమ్మా?